హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అయితే తెలుసుకున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినటువంటి ముఖ్యమైన పది ప్రశ్నల గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు సి తిరుగుబాటు సమయంలో అయోధ్య ముఖ్య కమిషనర్ ఎవరు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో అయోధ్య ముఖ్య కమిషనర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి సర్ హెన్రీ లారెన్స్ సర్ హెన్రీ లారెన్స్ తర్వాత కోసం చూద్దాం నానాసాహెబ్ అసలు పేరు ఏమిటి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు నానా సాహెబ్ అసలు పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ తర్వాత చూద్దాం రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన రాజ్యాల్లో వేటి విలీనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన రాజ్యాల్లో వేటి విలీనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది అంటే ఆన్సర్ వచ్చేసి భగత్ ఉదయ్పూర్ విలీనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు సిబ్ సిపాయిల్ తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి సహకరించిన రెండో బహదూర్ షా భార్య పేరు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి సహకరించిన రెండో షా భార్య పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి జీనత్ మహల్ జీనత్ మహల్ తర్వాత ప్రశ్న చూద్దాం రాణి లక్ష్మీబాయి భర్త పేరు ఏమిటి రాణి లక్ష్మీబాయి భర్త పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి గంగాధర రావు గంగాధర రావు తర్వాత క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు కాన్పూర్లో నాయకత్వం వహించిన వారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు కాన్పూర్లో నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి నానా నానాసాహెబ్ నాయకత్వం వహించడం జరిగిందనమాట కాన్పూర్లో తర్వాత క్వశ్చన్ భారతీయ జోన్ ఆఫ్ ఆర్క్గా ప్రసిద్ధి చెందినవారు భారతీయ జోన్ ఆఫ్ ఆర్క్గా ప్రసిద్ధి చెందినవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ రాణి లక్ష్మీబాయ్ భారతీయ జోన్ ఆఫ్ ఆర్క్గా రాణి లక్ష్మీబాయ్ ప్రసిద్ధి చెందినది తర్వాత క్వశ్చన్ బీహార్ సింహంగా ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు బీహార్ సింహంగా ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి కున్వర్ సింగ్ బీహార్ సింహంగా ప్రసిద్ధి చెందింది కున్వర్ సింగ్ అనమాట తర్వాత ప్రశ్న చూద్దాం తాంతియా తోపేన్ను ఒక గొప్ప గెరిల్ల యుద్ధ వర్ణించింది ఎవరు తాంతియా తోపేను ఒక గొప్ప గెరిల్లా యుద్ధ వర్ణించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మాలిసన్ మాలిసన్ వర్ణించడం జరిగింది తర్వాత ప్రశ్న క్రింది వారిలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల్ తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పోషించినవారు వారిలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ జాట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అనమాట మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి